அம்மா பூஜா. నేను అప్పటి నుంచి మొత్తు కొట్టునే ఉన్నాను. ఇదేదో అపశకునం అని. ఎవరు పడితే వాళ్ళు కళ్యాణం చేస్తే ఇలాగే ఉంటుంది. పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, నేలపాలు అవడమేంటి, బల్లి పడ్డమేంటి? కమింగ్ కాదు మాలక్క, ఫ్లయింగ్ చేసింది. అన్ని ఆపశకునాలే. ఈవిడ కళ్యాణం చేస్తేనే ఎలా అవుతుందంటే, ఈవిడ కాలు పెట్టిన ఆ ఇల్లు ఎలా ఏడ్చిందో. నేను చేసిన తప్పేంటి? మొదటి నుండి ఏదో ఒక ఆటంకం, అశుభం జరుగుతూనే ఉన్నాయి. నీకు మూడు కనులున్నాయి కదా స్వామి, ఒక కన్ను దృష్టితో నన్ను చల్లగా చూడలేవా? నా పెళ్లికి ముందు నుంచి ఎన్నో ఆటంకాలు, ఎన్నో కష్టాలు. నేనేం తప్పు చేశాను స్వామి? ప్రతి చోట అవమానాలు, ప్రతి చోట అపశకునాలు. ఏంటి స్వామి ఇదంతా? పూజ, పూజ లే, ఏంటిది లే? పూజ, పూజ, పూజ ఏడో ఒక ప్లీజ్. నా జాతకంలో ఏదో దోషం ఉంది, అందుకే ప్రతిసారి నా వల్ల తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అలా ఏం కాదు, ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరుగుతూ ఉన్నాయి. లేదు చరణ్, ఇదంతా నా తప్పే, నా వల్లే ఇదంతా జరుగుతుంది. పార్వతి పరమేశ్వరుల విగ్రహం చెయ్యి జారిపోయింది, కళ్యాణపు అక్షంతలు నేల రాలిపోయాయి. పూజ, నువ్వు కావాలని ఏమీ చేయలేదు, ఇవన్నీ ఏదో పొరపాటు జరిగాయి. అయ్యో చరణ్, ఇది పొరపాటు కాదు, ఇదంతా నా తలరాత. నేను నీకు తగిందాన్ని కాదు చరణ్, నన్ను వదిలే చరణ్. పూజ, నువ్వేం మాట్లాడుతున్నావు? నిజం చరణ్, మనం పెళ్ళైనప్పటి నుంచి అన్ని ఇలాగే జరుగుతున్నాయి. నేనేం చేయాలి చరణ్, అన్ని ఇలా జరుగుతూనే ఉన్నాయి. తప్పు నాదే, ఏదో దోషం నన్ను వెంటాడుతుంది. పూజ ప్లీజ్ అలా మాట్లాడుకో.